మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి అన్నంలో పురుగులు వచ్చాయి. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తినే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులకు ఎన్ఎస్సీ నాయకులు మద్దతు పలికారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల అన్నం పెడతారంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన మెస్ దృశ్యాలు. అక్కడి మెస్లో తినే అన్నంలో పురుగులు చూసి విద్యార్థులు ఒక్కసారిగా అవక్కయ్యారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. పురుగులతో పాటు అపరిశుభ్ర ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించడంతో ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి కనబడతా ఉంది. అన్నంలో పురుగులు, అలాగే కూరల్లో కూడా అపరిశుభ్రంగా ఉండడం, పూర్తిగా అపరిశుభ్ర పదార్థాలు వాడి ఆహారాన్ని వడ్డించడంతో ఒక్కసారిగా విద్యార్థులు అవక్కయ్యారు. అక్కడ వడ్డించినటువంటి ఖరీఫ్ పప్పుల్లో రబ్బర్ ముక్కలు రావడం మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు. ఒకసారి ఆ సర్కిల్లో రౌండప్ చేసే దృశ్యాలు, ఇక సాంబార్ అన్నంలో అక్కడ పురుగులు, ఆ దృశ్యాలు చూస్తే మనకి ఒక్కసారి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అన్నంలో పురుగులు, అలాగే పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం. ఎస్, ఒక విద్యార్థి ఆ రబ్బర్ని ఎలా సాగదీస్తారో మనం చూడొచ్చు. ఆ ఎగ్ పఫ్ లేదా కర్రీ పఫ్ లాంటి ఆ పదార్థంలో పూర్తిగా రబ్బర్ ముక్కలు, దానికి సంబంధించి విద్యార్థి ఎలా రబ్బర్ ముక్కలు తీస్తున్నారు. అలాగే అక్కడ వడ్డించేటువంటి టిఫిన్ సంబంధించిన బోండాలో పూర్తిగా ఆయిల్, ఆ విద్యార్థి బోండా అనిపించుకున్నప్పుడు పూర్తిగా చేతి నిండా ఆయిల్లో ముంచి తీసినట్టుగా అంత ఆయిల్ రావడం, ఒక్కసారిగా విద్యార్థుల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాట మాడుతున్నట్టుగా అర్థమవుతుంది. విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, ఒక్కసారిగా ఆందోళన దిగారు. ఆ దృశ్యాలు మీరే చూడండి. రైట్, ఇది మల్లారెడ్డి యూనివర్సిటీలో వడ్డిస్తున్నటువంటి ఆహారం. పూర్తిగా కిచెన్లో తయారైనటువంటి ఆహార పదార్థాలు నాణ్యత లేకుండా పూర్తిగా మంచి ఆహారాన్ని వడ్డించడంతో విద్యార్థులంతా కూడా ఆందోళన దిగారు. అక్కడి వడ్డించినటువంటి ఖరీఫ్ పఫ్ల్లో రబ్బర్ ముక్కలు రావడం, అలాగే అన్నంలో పురుగులు రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆగ్రహించారు. దీంతో విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. ఎస్, మా ప్రతినిధి మధు జైన్ అవుతారు. మధు, మల్లారెడ్డి యూనివర్సిటీలో మరొకసారి కలుషితమైన ఆహారం, అలాగే పురుగుల అన్నం వడ్డించిన ఘటన మరొకసారి వెలుగు చూస్తుంది. విద్యార్థులంతా కూడా మరొకసారి ఆందోళనకు దిగిన పరిస్థితి. ఏం జరుగుతుంది మల్లారెడ్డి యూనివర్సిటీలో? అసలు ఆహారానికి సంబంధించి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నారు? అసలు అక్కడ ఆ కిచెన్ సంబంధించి ఎలాంటి నియంత్రణ లేని పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులంతా కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ దృశ్యాలు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి అన్నంలో పురుగులు రావడం, అలాగే పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఏం జరుగుతుంది? విద్యార్థులంతా ప్రస్తుతం ఆందోళన చేపడుతున్నారు. ఏమంటున్నారు విద్యార్థులు, అలాగే యూనివర్సిటీ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? వరుస వివాదాలన్నీ కూడా మల్లారెడ్డి చుట్టూ అలుముకుంటున్నాయి. గతంలోనే చూసాము భూ వివాదాలు, తర్వాత ఇంతకు ముందుకు సేమ్ ఇదే విధంగా క్యాంపస్ లో, మల్లారెడ్డి సంబంధించినటువంటి కాలేజ్ క్యాంపస్ లో పురుగుల అన్నం రావడంతో విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన తర్వాత విద్యార్థుల ఫీజు విషయంలో కూడా, ఆ ఫీజు వసూలు విషయానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వారు వేధిస్తున్నారు అంటూ అనేక సంఘటనలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మైసమ్మగూడలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి మల్లారెడ్డి కాలేజీలో పురుగుల అన్నము, తర్వాత ఇతరత్ర ఆహారాల్లో అపరిశుభ్రత, ఆ వేరే వస్తువులు అందులో కనిపిస్తున్నాయి అంటూ వీరంతా కూడా విద్యార్థులు ఆందోళన దిగినటువంటి పరిస్థితి. వీరందరికీ స్థానికంగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి కాంగ్రెస్ స్టూడెంట్ విభాగం ఏదైతే ఉందో ఎన్ఎస్యుఐ వారంతా మద్దతు పలికారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మల్లారెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటనలు గతంలో ఎప్పుడు పునరావృతం కాలేదు. ప్రభుత్వం మారగానే మల్లారెడ్డి కాలేజీ అన్నంలో పురుగులు కనిపిస్తాయి, మల్లారెడ్డి అధికారం కోల్పోగానే, మంత్రి పదవి నుంచి దిగిపోగానే ఆ కాలేజీలో ఇష్యూస్ బయటకు వస్తాయి, ఇవంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుందంటూ మల్లారెడ్డి దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ దానికి సంబంధించిన ఘటన తర్వాత మళ్ళీ ఒక ఘటన తెరపైకి రావడం, పురుగులు, రబ్బర్స్, ఇలా అపరిశుభ్రంగా ఆహారం ఉండడము. ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీ చాలా కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు చాలా భారీగా ఉంటుంది అనేటువంటి ప్రచారం ఉంది. ఎక్కువ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తారు లక్షల్లో. అయినప్పటికీ కూడా ఇలాంటి అపరిశుభ్రత ఆహారము, సరైనటువంటి నాణ్యత లేనటువంటి ఆహారం పెట్టడం వెనుకల కారణం ఏంటి అనేటువంటిది
విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వారికి అయితే ఎన్ఎస్యుకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం మద్దతు పలుకుతా ఉన్నారు. గతంలో కూడా ఆందోళన చేశారు, బయటకు వచ్చారు, ర్యాలీ తీశారు, మీడియా ముందు మాట్లాడారు విద్యార్థులు. ఇప్పుడు అదే రీతిగా కనిపిస్తా ఉంది. మేము చెల్లించిన ఫీజులకు సరైనటువంటి రీతిలో ఫుడ్ ఉండాలి, అదే ఆహార నాణ్యత ఉండాలి అనేటువంటి డిమాండ్ ని విద్యార్థులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి దీనిపైన మల్లారెడ్డి ఏం రెస్పాండ్ అవుతారో చూడాలి. వరుస ఘటనలు మల్లారెడ్డిని చుట్టుముడుతా ఉన్నాయి. భూ వివాదాలు, కాలేజ్ వివాదాలు, తర్వాత ఇప్పుడు కాలేజీలో ఆహారంలో నాణ్యత, హాస్టల్లో ఇలాంటి సంఘటనలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో మల్లారెడ్డి ఏ రకంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. రైట్, యెస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద మల్లారెడ్డి యూనివర్సిటీ మరోసారి వివాదాస్పదం అవుతుంది. అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మైసమ్మ కూడా క్యాంపస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తినే అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ ముందు బైఠాయించారు. తమ ప్రాణాలతో ఆరోగ్యంతో చెలగాట మారుకుంటుందంటూ యూనివర్సిటీ యాజమాన్యంపై విద్యార్థులు మండిపడ్డారు. వీరికి ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకులు కూడా తోడయ్యారు. లక్షల్లో ఫీజులు కట్టించుకొని పురుగుల అన్నం పెడతారంటూ విద్యార్థి సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో విద్యార్థులు సీరియస్గా ఉన్నారు.